అయితే మల్లాది విష్ణు అంటే రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఉన్నారు రాగానే షర్మిల ఆంధ్రప్రదేశ్కి రాగానే అమరావతి వేదికగా ఆ తొమ్మిది మంది చేరుతున్నారు వంశీ గారు అది చాలా ఇంట్రెస్టింగ్ ఇద్దరు కదా వంశీ గారు ఇంకో ఏడుగురు కాదండి మల్లాది ఉన్నారు మల్లాది విష్ణు మీరు చెప్పినట్టు రామకృష్ణారెడ్డి రోజా కూడా చేరిద్దరు రోజా కూడా సీట్ లేదంటున్నారు కదా రోజా శర్మల కాంబినేషన్ కూడా బాగుండిద్ది ఏమో మీకు బాగా ఉత్సాహంగా ఉన్నారండి అంటే రాజకీయ ఇప్పుడు షర్మిలను రోజా కాంబినేషన్ నిజంగానే బాగుండిద్ది ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారికి చంద ముఖ్యలు వాళ్ళిద్దరి పక్క వచ్చి విమర్శలు చేస్తే పాపం ఎవరు తట్టుకోలేరు ఆ రామకృష్ణారెడ్డి గారు అట్లాగే విష్ణు గారు రోజా గారు పాపం అమర్నాథ్ కూడా పాపం ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుంది పాపం ఆయనకి మళ్ళీ ఆయన ఎంపీ ఆయన గోరండ్లు మాధవ్ ఆయన ఆయనది ఆయన ఆయన ఉంటానన్నట్టు ఉండాలండి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటాను నేను ఎక్కడికి రానన్నాడు పాపం ఆయన నిబద్ధతతోటే చెప్పాడు సరే ఇక ఏదో ఎవరెవరు వస్తారు ఇంకా వాళ్ళని ఇంకెవరు ఉన్నారండి మీరు చెప్పే లిస్టులో ఇంకా అంటే షర్మిల ఆంధ్రప్రదేశ్కి రాగానే అవన్నీ బయటకు వస్తాయి అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి తో షర్మిల రాజకీయం చేసిద్దా కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి ఇన్ని పదేళ్ళ పాటు యుద్ధం చేసి నడిపి పోరాడినటువంటి నేతలతో తాను ప్రయాణం చేసిద్దా ఏం జరగచ్చండి రెండు కలిపి వంశీగారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో నిజంగానే ఇంత అంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఎదురెత్తుంది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఎందుకంటే రెండు రాష్ట్రాలు ఈ రాష్ట్ర విభజన కాంగ్రెస్ చేసింది అన్న ఒక అంశం కారణంగా పెద్ద పెద్దోళ్ళే వంశీగారు ఇప్పుడు మనకు తెలుసు ఉండవల్లి గారు అంటే గతంలో సోనియా గాంధీ అసలు ఇక కాంగ్రెస్కే ఆయన వాయిస్ అలాంటి ఉండవల్లి గారు లాంటి వాళ్ళే కాంగ్రెస్ కి దూరంగా ఉండాల్సిన ఇప్పుడు జారుతారండి ఉండవల్లి చేరే అవకాశం ఉంటదేమో వంశీ అంటే బ్రదరానీలకు సాన్నిహిత్యం ఉంది కదా బ్రదరానీ సలహాలు సూచనలు తీసుకుంటారు కదా ఆ ఉండొచ్చు చేరవచ్చు అనుకుంటున్నా వంశీ గారు ఖచ్చితంగా ఉండవల్లి అంటే కేవిపి యాక్టివ్ అయితే ఉండవల్లి వస్తాడేమో 100% కేవిపి కేవిపి వస్తే ఉండవల్లి వస్తాడు కేవిపి రాలేదు ఎందుకని కేర్మిలో అది ఎక్కడో అర్థం కావట్లేదు వంశీ గారు ఎందుకని షర్మి అంటే మనం సోలోగా మనం సోలోగా వెళ్తానంటే అట్లా రాజకీయాలు ఎట్లా కుదిరిద్దండి ఇక్కడ టీవీ పార్టీలో తిరిగినప్పుడు సోలోనే అక్కడ ఉన్నప్పుడు సోలోనే ఇక్కడికి వెళ్తే సోలోనే ఎలా కుదురుద్ది పది మంది కలుపుకొని నేతలుగా కలుపుకొని వెళ్తేనే కదా కేవీపీ గారు అటు ఇటు రెండు ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పెద్దగా విభేదాలు ఏమీ లేవేమో అని అని అనిపిస్తోంది వంశీ గారు ఈవెన్ ఉండవల్లి కానీ వీళ్ళు సలహాలు ఇస్తున్నారు అంటే ఆయన పాలన సరిగా లేదు అని అని చెప్పి సలహాలు పెద్ద మనుషులుగా సలహాలు ఇస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా పెద్ద దూకుడుగా ఇది కాదు పద్ధతి అని విమర్శించిన పరిస్థితి అయితే మనం ఎక్కడా చూడలేదు వంశీ గారు మీరు రామచంద్ర తిట్టించాలని మీకు అయ్యా అక్క కేపి రామచంద్రరావు గారు అని స్టేట్మెంట్ ఇస్తే ఊరుకుంటారా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమర్నాథ్ గారు ఊరుకుంటారా లేకపోతే మంత్రులు ఊరుకుంటారా లేదా కొడాలా అని ఊరుకుంటారా నువ్వెందుక నువ్వు నువ్వు పోయి కూర్చోవని తిట్టరా అంటే వాళ్ళకి అవకాశం ఉండదు కదండి వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు పరిధిలో ఉంటారు తప్పితే వాళ్ళు దాటి వెళ్ళలేని పరిస్థితి కదా ఎవరైనా కాదు అని ఒక కామెంట్ చేస్తే దాని మీద పది మంది తిట్టడానికి రెడీ అయిపోయి ఎమ్మటే తిట్ట తిట్ల యుద్ధం తీసుకొని తిట్ల దండకంతో వచ్చేస్తారు కదా ఎందుకు అన్న చెప్పటం ఎందుకు తిట్టించుకోవటం ఎందుకు అనేటువంటి భావంతో ఉంటారు కదా అంటే అది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా నేను ఉన్నాను అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఆయన పెద్ద దిక్కుగా ఉన్నప్పుడు మరి గిడుగు రుద్రరాజు లాంటి వాళ్ళని పెట్టింది కూడా ఆయనే అవును గారు మరి ఆయన ఇప్పుడు ఇంత పెద్ద దీంట్లో ఆయన భాగస్వామ్యం లేకపోతే మరి ఎందుకు ఆయన ఆయన శర్మలతో కలిసి నడిస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోపం వస్తుందని చెప్పని కలవలేదా రాలేదా లేక బిహైండ్ పాలిటిక్స్ చేస్తేనే మంచిదని ఉద్దేశంతో ఆగారా లేదా షర్మిల కేవీపీని కలుపుకోలేదా అంటే ఆయన కలుపుకుంటూ పది మంది వస్తారని మన ఉద్దేశం చెప్పడం అంటే కేవీపీ ఇప్పుడే బయటపడదలుసుకోలేదేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి కాదు వంశీ గారు ఏదో ఒక పదవి షర్మిలకి అనౌన్స్ చేసిన తర్వాత ఏమన్నా అందరు కూడా చేరతారేమో వంశీ గారు అంటే గర్వాపసీ అని అని ఆల్రెడీ కేవీపీ గారు వీళ్ళందరూ ఉన్నారు అందరూ కూడా ఒక వేదిక మీదకు వస్తారేమో ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చినప్పుడైనా రావాల్సిందే కదా వంశీ గారు రాహుల్ ప్రియాంక ఇద్దరు కూడా ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారని చెప్తున్నారు కదా సోనియా గాంధీ సోనియా గాంధీని అయితే ఇక్కడి నుంచి పోటీ చేయాలి అని చెప్పి టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం చేసిందంట వంశీ గారు సరే ఇక్కడ ఓకేనండి ఇక్కడంటే సరే రాజకీయానికి ప్లేస్మెంట్ దొరికింది కాబట్టి వాళ్ళు ఇదవుతారు సరే ఇప్పుడు మొత్తానికి ఇదేంటి అజిత్ గారు మరి చాలా ఆశ్చర్యకరంగా కనిపించిన అంశం నన్ను ఏంటంటే వైఎస్ షర్మిల బ్రదర్ అనీలు రాజారెడ్డి అమ్మాయి పేరు ఎందు అట్లూరు గారు అమ్మాయి ప్రియాన ప్రియా ప్రియా అట్లూరి ప్రియా అట్లూరి మొత్తానికి వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు తాడేపల్లి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి పదిహేను నిమిషాలు రెండు నిమిషాలు ఉండి వచ్చారు జనరల్గా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పోయి ఎవరు పోయి ఇన్విటేషన్ ఇచ్చా కానీ ఆ ఇన్విటేషన్ కార్డు బయటకు వచ్చింది అంటే వాళ్ళ ఫోటో గ్రూప్ ఫోటో బయటకు వచ్చింది ఏ ఎవరిదైనా కానీ అది ఎంవీబీ గారు కావచ్చు పేరునని గారు బాలసౌరి గారు ఏ పెళ్లి కార్డు ఎవరు ఇచ్చినా పొలిటీషియన్ పోయి ఇచ్చేస్తే కలిసి వస్తే ఆ ఫోటో బయటకు వచ్చింది కానీ నేను ఈ ఫోటో బయటికి రాలేదు పదిహేను ఇరవై నిమిషాలు వాళ్ళు కలిసి ఆ ఫోటో ఇచ్చిందని కూడా బయటికి రిలీజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడినట్లేరు వాళ్ళ కుటుంబం లేదా ఎందుకనో దాని అందుకు కూడా వాళ్ళు ఎవరు కూడా సమ్మత్తంగా లేనట్లుగా ఉంది ఇక మరి ఈరోజు జనరల్గా విజయలక్ష్మి గారితో కలిసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటో కూడా ఎందుకనో అది కూడా బయటికి రాలే సరే అమ్మ అమ్మతో కలిసినప్పుడు ఫోటో అవసరం లేదు బయటికి కానీ నిన్న అందరు ఫోటోలు ఇచ్చి ఓన్లీ ఈ ఫోటో మాత్రం బయటికి రాలేదు ఎందుకని అంటారు అక్కడ ఒక పదిహేను నిమిషాలు ఇక్కడ ఒక పదిహేను నిమిషాలు ఆ మీటింగ్ ఏంటి ఆ మీటింగ్ సారాంశం ఏంటి దాన్ని ఎలా చూడవచ్చు ఫోటో రాకపోవటం అంటే యాదృచ్ఛికంగా రాకపోవటం కాదు కదా రాదు ఎందుకనంటారు వంశీ గారు అంటే అసలు వెడ్డింగ్ కార్డు తీసుకెళ్ళి ఇచ్చిన సందర్భంగా ఇచ్చారా ఇస్తే ఎవరికి ఇచ్చారు ఆ ఇచ్చిన సందర్భంగా ఎవరెవరు ఉన్నారు అక్కడ ఎందుకంటే ప్రధానంగా తన అన్నా వదినల్ని ప్రత్యేకంగా తండ్రి తర్వాత ముందుగా ఇడుపుల పాయి తన తండ్రి దీని ముందు వెడ్డింగ్ కార్డు పెట్టారు వంశీ గారు అక్కడ నుంచి నెక్స్ట్ అన్నా స్వయంగా ఇవ్వడం కోసం కుటుంబ సమేతంగా షర్మిల గారు వెళ్ళారు వెళ్తా వెళ్తా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసుకెళ్తే ఆయన గేట్ దగ్గరే ఆపేశారు వంశీ గారు ఆ తర్వాత మరి షర్మిల అండ్ బ్రదర్ అనిల్ అదేవిధంగా రాజారెడ్డి ప్రియా అట్లూరి ఈ నలుగురు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరిని కలిశారు ఎవరెవరికి షర్మిల స్వయంగా తన వెడ్డింగ్ కార్డ్ అని అనేది తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రిక అని అనేది తన అన్నకి స్వయంగా అందించింది లేదా ఇద్దరు అసలు ఎలా ఆ మూమెంట్ ఎలా ఉంది ఇవన్నీ కూడా నిజంగానే అందరూ కూడా చూడాలని రెండు తెలుగు రాష్ట్రాలు అనుకుంటున్నారు వంశీ గారు కానీ ఎందుకు అంతవరకు మీరు అన్నట్లుగా ఆ ఒక్క ఇది బయటకి రాలేదు అని అంటే నిజంగానే అసలు తన అన్నకి వెడ్డింగ్ కార్డు అందించి ఉంటారా జగన్ అందుకున్నారా జగన్ ఉన్నారా భారతీయ గారు ఉన్నారా ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్స్ వంశీ గారు అంటే అన్ని ఫోటోలు ఈ ఫోటోని అంటే వాళ్ళు అందుకు అంగీకరించినట్లు అనుకోవాలి ఎందుకంటే ఒకవేళ ఆ ఫోటో అంతా సజావుగా కనుక ఉంటే ఖచ్చితంగా ట్విట్టర్ వేదికగానైనా అయినా షర్మిల పోస్ట్ చేసేవాళ్ళు వంశీ గారు జనరల్ గా చేస్తారు కదా లోకేష్ పంపిన ఇదే చేసినప్పుడు ఇవి చేస్తారు కదా వంశీ గారు అది అంటే అంటే చాలా తీవ్రంగా వ్యతిరేకించాలి షర్మిలని అని చెప్పి నిర్ణయించుకున్నారని భావించాలా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కామెంట్స్ కావచ్చు లేదా వైవి సుబ్బారెడ్డి గారి కామెంట్స్ కావచ్చు వీరిద్దరూ మాట్లాడారు కామెంట్స్ కూడా వీళ్ళిద్దరూ మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాయిస్ని వాళ్ళు మాట్లాడి ఉండాలి అంటే మేము రాజకీయ శత్రువుగానే చూస్తున్నాం ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కాకపోతే వారిని మా ప్రత్యర్థులుగానే చూస్తున్నాం అని చెప్పటం ద్వారా అంటే ఇప్పుడు షర్మిల కలిసి ఫోటో దిగితే ఆ ఫోటో మళ్ళీ షర్మిలకి ఎక్కడ ప్లస్ అవుతుందో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ప్లస్ అవుతుందో ఎక్కడ వైఎస్ఆర్సీపీకి మైనస్ అవుతుందో ఆ ఫోటో అనేటువంటి అంశంతో ఆ ఫోటోని బయటికి రిలీజ్ చేయలేదా లేక ఆ ఫోటో అసలు దిగటానికి కూడా ఇష్టపడకపోవటంతో దిగలేదా అసలు ఆ కలయిక లేదా వారి మధ్య జరిగినటువంటి సారాంశం లేదా వివాహ ఆహ్వాన పత్రిక ఆహ్వానాన్ని వారు స్వాగతించలేకపోయారా తను కూడా తను సరిగ్గా అందజేయలేకపోయిందా ఇప్పుడు ఇద్దరిని పిలిచి చేతికి ఇప్పించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే అది ఒక ఒక పద్ధతి అంతేగాని ఏదో వెళ్ళాము ఇచ్చాము అన్నట్టుగా చేతికిచ్చేసి అలా ఉండి వెళితే అది కొంచెం కష్టంగానే ఉంటుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఇద్దరు వచ్చారా లేదా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వరకే కలిసి ఇచ్చారా ఇక్కడ చాలా వస్తే ప్రశ్నలు ఒకటి రాదు నేను రాటం నేను అంతగా చాలామంది ఉన్నారు అంటే భారతి గారి మధ్య శరణ్ గారి మధ్య కొంత గ్యాప్ ఉన్న నేపథ్యంలో ఇట్లాంటివన్నీ కొంత జరుగుతుంటాయి మరి అందులో ఏది ఫ్యాక్ట్ ఏందని అంటే ఆ ఫోటో ఏముంది సంతోషిస్తారు కదా అందరూ సంతోషిస్తారు అందరూ ఒకే కుటుంబం ఒకటే కుటుంబం ఈ సరే రాజకీయాలు వేరు వివాహం వేరు సరే ఆహ్వా చెల్లి ఆహ్వాన పత్రికను తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడికి వాళ్ళ ఫోటోని తీసుకెళ్లారు కదా అక్కడ వీళ్ళు కెమెరాలు ఎత్తుకొని వీళ్ళు ఫోటోలు తీసుకోలేరు అక్కడ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కాబట్టి ఆ ఫోటో తీసి మరి బయట ఇద్దరు మరి ఆ వాళ్ళు నిజంగా పిల్లలు కూడా తీసుకుండొచ్చావు మరి వాళ్ళు కూడా బయట పెట్టుకోవడానికి ఇష్టపడలేదేమో మరి వీళ్ళు బయట పెట్టడానికి ఇష్టపడలేదేమో కానీ మొత్తానికి ఆ ఫోటో బయటకు రాకపోవడం అనేది కొంత చర్చనీయాంశమే అంటే రాజకీయ పరంగా ఒకసారి పెద్దిరెడ్డి గారి బయట కూడా ఒకటి ఉంది గారు ఒక్క నిమిషం అది కూడా ప్లే చేయండి